గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఆదుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ గిరిజనులకు డీ పట్టాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. ఇంకా కొంతమందికి పట్టాలు రావాల్సి ఉందని, వాటిని త్వరలో వచ్చేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్టీఓ సత్యనారాయణ, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు, నాయకులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామం పరిధిలో ఉన్నటువంటి వాకవరం మండల రెవెన్యూ, అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి జగ్గంపేట మండల రెవెన్యూలో సుమారుగా 342 పట్టాలని కొండపోడు భూ సంస్కరణ శాశ్వత భూ హక్కు మరియు డీకేటీ పట్టాలని పంపిణీ చేయడం జరిగింది. గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్టీఓ గారు, మూడు మండలాలకు సంబంధించినటువంటి ద్వారకవరం, అదేవిధంగా కిరణంపూడి జగ్గంపేట మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ తహసీల్దార్ సౌజన్యంతో ఈ పట్టాలు ఇవ్వడంతో పాటు ఏవైతే ఇంకా మిగిలిన పట్టాలు ఉన్నాయో చిన్న చిన్న టెక్నికల్ లోపాల వల్ల ఆన్లైన్ చేయడానికి ఆస్కారం లేనటువంటి పట్టాలని స్ట్రీమ్ లైన్ చేసి సుమారుగా వచ్చే నెల, ఏవైతే ఇవాళ 30 తారీఖు ఇవాళ నవంబరు డిసెంబర్ 31 తారీఖు లోపల మేము అందజేస్తామని చెప్పేసి సంబంధిత రెవెన్యూ అధికారి చెప్పడం జరుగుతూ ఉంది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళ ఏవైతే ఉందో మేము కొండపూళ్ళు బాగు చేసుకున్నాం. ఏవైతే కొండపూళ్ళని మేము కష్టపడి భోజనాలు కూడా తిండి నిద్ర లేక మాకున్నటువంటి ఆ కొండని ఏవైతే పూల రూపంలో మేము బాగు చేసుకున్నాము. జీడి మామిడి మొక్కలు, అదే మామిడి మొక్కలు, అదేవిధంగా చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకునే విధంగా, ఏ మొక్కజొన్న మరొకటినో చేసుకునే విధంగా వాటిని బాగు చేసుకున్న వాటికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణ ఏవైతే ఉన్నాయో, భూ సంస్కరణలు, శాశ్వత భూ హక్కు మరియు డీకేటీ పట్టాలు, వాటిని పంపిణీ చేసే విధంగా పట్టాల రూపంలో వారికి సాధారణంగా ఉన్నటువంటి జిరాయితీ భూములకు ఏ రకమైన హక్కులు ఉంటాయో అదే హక్కును కల్పిస్తూ మాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గిరిజన సోదర సోదరులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ ఇచ్చినటువంటి పట్ట ఏదైనా అవసరాలకి, గృహ అవసరాలకి బ్యాంకులో కుదువ పెట్టుకోవడానికో లేక వారి అవసరానికి విక్రయించడానికో అన్ని రకాలుగాను కూడా ఏవైతే జిరాయితీ పట్టాకి హక్కు ఉంటుందో అదే హక్కుని ఈ డీకేటీ పట్టాకు కూడా కల్పించడం